వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ సో ఈరోజు మేము ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి వెలుగు సక్సెస్ అనే ఒక సెగ్మెంట్లో పేపర్లో మీకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో ఆ ఎగ్జామ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఈ ఆర్టికల్లో క్లియర్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది సో మీకు యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఆర్టికల్ మీరు చూసుకుంటే పక్కా ప్లాన్ ఉంటే రైల్వే జాబ్ మీదే సో రైల్వే జాబ్ వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అప్లై చేసుకోవడం ఎప్పుడు జరిగింది అంటే మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇది మనం అప్లై చేసాము అయితే ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇటీవల ప్రకటించింది అనమాట ప్రభుత్వం సో టోటల్గా మీరు ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది జాబ్స్ ఉంటే దాదాపుగా ఒకటి పాయింట్ రెండు ఆరు కోట్ల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అంటే ఈజీగా యావరేజ్గా మనం చూసుకుంటే ఒక జాబ్కి మూడు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో రైల్వే జాబ్ కొట్టాలనుకునే యువత ఇప్పటి నుంచి ఎలాంటి ప్రిపరేషన్ సాగించాలి ఏ ఏ సబ్జెక్టులపై ఫోకస్ పెట్టాలి అనే అంశాలపై సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఈ వారం సో ఈ వారం వీళ్ళు ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ గురించి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి మీకు రెండు ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అవి ఒకటి సిబిటీ వన్ రెండు సిబిటీ టూ సిబిటీ అంటే ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇది స్టేజ్ వన్ స్టేజ్ టూ కింద విడ విడదీశారన్నమాట సో ఫస్ట్ సిబిటీ వన్ పరీక్ష అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది ఇది ఆన్లైన్ పరీక్ష తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా పద్నాలుగు భాషలలో ఈ టెస్ట్ నిర్వహిస్తారు ఎగ్జామ్ వంద మార్కులకు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి వన్ వన్ థర్డ్ మార్క్ కోత ఉంటుంది అంటే జనరల్గా మీరు వన్ ఫోర్త్ మార్క్ కోత అంటే మీరు ఫోర్ ఆన్సర్స్ రాంగ్ చేస్తే వన్ మార్క్ కట్ అవుతుంది జనరల్గా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో చూసి ఉంటారు అయితే ఇక్కడ త్రీ తప్పు రాస్తే వన్ మార్క్ కట్ అవుతుంది అంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్కింగ్ అనేది సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఎక్కువగా ఉంది సో ఇక్కడ మీరు గమనించాల్సింది అదనమాట అంటే మీకు ఏదైనా వస్తే మాత్రమే తెలిస్తే మాత్రమే అక్యురేట్గా పెట్టాలి లేదు అంటే దాన్ని వదిలేయడమే బెస్ట్ అనమాట సో ఎక్కువ క మార్కింగ్ అనేది కట్ట ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది సో టోటల్గా టైం చూసుకుంటే తొంభై నిమిషాలు ఇందులో అభ్యర్థి స్కోర్ చేసిన మార్కులు ఫైనల్ సెలక్షన్లో కలుపరు ఇది సిబిటీ వన్ అనే టెస్ట్ మాత్రము జస్ట్ క్వాలిఫై కోసమే ఇది సెలక్షన్ కోసమే సిబిటీ టూ మొత్తం మార్క్స్ అనేవి టోటల్గా సిబిటి టూ మాత్రమే బేస్డ్ ఉంటుంది కాబట్టి సిబిటి వన్ మార్క్స్ అనేవి కలపరు అని చెప్పి చెప్తున్నారు ఇది కేవలం సిబిటి టూకి ఎంపిక పరీక్ష మాత్రమే జనరల్ అభ్యర్థులకు నలభై శాతం ఓబీసీ అండ్ ఎస్సీలకు ముప్పై శాతం ఎస్సీ అభ్యర్థులకు ఇరవై ఐదు శాతం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ ఇవి తర్వాత కట్ ఆఫ్స్ వేరే ఉంటాయి మొత్తం పోస్టులకు ఇరవై రెట్లు ఉండే విధంగా అభ్యర్థులు సిబిటీ టూకు ఎంపిక అవుతారు సో ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో దానికి ఇరవై మొత్తం పోస్టులకి ఇరవై రెట్లు వరకు వాళ్ళు సెలక్షన్ అనేది సిబిటీ వన్ నుంచి సిబిటీ టూకి వాళ్ళు ఎంపిక చేస్తారు అయితే ఈ సిబిటీ వన్ ఎగ్జామ్లో ఏవే ఉంటాయి అంటే సెక్షన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ సో నైంటీ నైంటీ మినిట్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది సో మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ నెక్స్ట్ ఇవి క్వాలిఫై అయిన తర్వాత సిబిటీ టూ అనేది ఉంటుంది సో సిబిటీ టూలో సిబిటీ వన్లో ఉన్న సిలబస్ అంశాలే ఉంటాయి అయితే డిఫికల్టీ లెవెల్ మాత్రం సిబిటీ టూలో పెంచుతారు సో సేమ్ అవే ఉంటాయి కాకపోతే డీప్గా మనం చదవాల్సి ఉంటుంది అంటే మీరు ప్రిపరేషన్ అనేది సిబిటీ టూకే ప్రిపేర్ అవుతే మీకు సిబిటీ వన్ని ఈజీగా క్యాచ్ చేయగలరు సో సిబిటీ వన్తో పోలిస్తే ప్రశ్నల సంఖ్య కూడా పెరుగుతుంది ఇక్కడ తొంభై నిమిషాల్లో నూట ఇరవై ప్రశ్నలు అక్కడ తొంభై నిమిషాల్లో నీకు వంద ప్రశ్నలు వంద మార్కులు సో నూట ఇరవై ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది రెండు పరీక్షలకు కామన్ సిలబస్ ఉంది కాబట్టి ప్రతి సబ్జెక్టును కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మెథడ్లో లోతుగా అధ్యయనం చేసి చదివితే విజయాన్ని సాధించవచ్చు సో సిబిటి టూలో చూద్దాం మ్యాథమెటిక్స్ ఇన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ సేమ్ సో ఇక్కడ మ్యాథమెటిక్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇక్కడ మీరు ఎక్కువగా మీరు గమనించినట్టయితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది సిబిటీ వన్లో కానీ సిబిటీ టూలో కానీ సో కరెంట్ అఫైర్స్ని మీరు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి సో ఎగ్జామ్కి ముందుగా సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువగా చదవాల్సి ఉంటుంది సో సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీ చేతుల్లో ఉంటే ఈ ఫిఫ్టీ మార్క్స్ అనేవి మీ చేతుల్లో ఉన్నట్టే నెక్స్ట్ ప్రిపరేషన్ ఇలా ఆర్ఆర్బి ఎన్టీపీసీ పరీక్ష అంత కఠినం ఎగ్జామ్ కాదు సిలబస్ను ఎగ్జామ్ ప్యాటర్న్ సరిగా అర్థం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడం ఈజీ సిబిటీ వన్లో కనీసం ఎనభై శాతం మార్కులు సాధించడానికి ఎనభై మార్కులు సాధించడానికి సన్నద్ధం అవ్వాలి సబ్జెక్ట్ వారిగా చూద్దాం ఇప్పుడు సో మీకు ఇక్కడ జనరల్ మ్యాథమెటిక్స్లో చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అన్ని సెక్షన్ల అభ్యర్థులు మ్యాథమెటిక్స్ కష్టంగా అనిపించినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం ప్రాక్టీస్ చేస్తే సమస్యలు సాల్వ్ చేయడం సులభము బేసిక్ అంశాలతో ప్రిపరేషన్ మొదలుపెట్టి కాన్సెప్ట్ మీద కమాండ్ వచ్చిన తర్వాత షార్ట్ కట్స్పై దృష్టి పెట్టాలి ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే ముప్పై శాతం ప్రిపరేషన్ పూర్తయినట్లే ఒక ప్రశ్న ఒక ప్రశ్నకు నిమిషం లోపల ఆన్సర్ చేయగలగాలి మ్యాథమెటిక్స్ టాపిక్స్ను ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో సాధిస్తే సులభం సులభంగా అర్థమవుతుంది బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇందులో బర్డ్మాస్ ఉపయోగించి చేసే సింప్లిఫికేషన్స్ వర్గాలు వర్గమూలాలు ఘనాలు ఘనమూలాలు ఉంటాయి సో హెచ్సి ఎఫ్ పర్సెంటేజీలు రేషి రేషియో ప్రపోషన్ ఏజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్సురేషన్ ట్రిగ్నోమెట్రీ బేసిక్ ఆల్జిబ్రా బేసిక్ జామెట్రీ బేసిక్ స్టాటిస్టిక్స్ టాపిక్స్ నుంచి కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా మూడు మార్కులు వచ్చే ఛాన్స్ అనేవి ఉన్నాయి సో ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా మూడు మార్కులుగా మ్యాక్సిమం రావచ్చు అని చెప్పి చెప్తున్నారు అన్ని చాప్టర్లు పూర్తి చేసిన తర్వాత ఎస్ఎస్సి సిడిఎస్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి వీటిలో ప్రశ్నల స్థాయి ఆర్ఆర్బి కంటే ఎక్కువ ఉన్నప్పటికీ వీటిని సాల్వ్ చేస్తే ఆర్ఆర్బి మ్యాథ్స్ ప్రశ్నలు సాధించడం తేలిక అవుతుంది సో మీరు ఈ పేపర్స్ అనేవి ప్రా ప్రాక్టీస్ చేస్తే రైల్వేస్కి సంబంధించినవి ఈజీగా ఉంటాయి అని చెప్తున్నారు ఎస్ఎస్సి సిడిఎస్ ప్రీ ప్రీవియస్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి అన్ని సెక్షన్లలో తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే సెక్షన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో ఒక టాపిక్కు మరో మరో దానికి లింక్ ఉండదు అన్ని ఇండిపెండెంట్ టాపిక్లే ఒక్కో చాప్టర్లోని కాన్సెప్ట్లు పూర్తిగా అవగతం చేసుకున్నాకే మరో చాప్టర్కి స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఈ సెక్షన్ నుంచి వచ్చే ప్రశ్న ఏదైనా దాన్ని నలభై ఐదు సెకండ్లలో సాల్వ్ చేసేలా ప్రిపేర్ అవుతే విజయం సాధించవచ్చు ఎన్టీపీసీ గత పరీక్షా పత్రాలను పరిశీలిస్తే కోడింగ్ అండ్ డీకోడింగ్ వెన్ డయాగ్రామ్స్ అనాలజీస్ క్లాసిఫికేషన్ ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ పజిల్స్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అజంప్షన్స్ చాప్టర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రక్త సంబంధాలు సిలాజిజం అండ్ డైరెక్షన్స్ ర్యాంకింగ్స్ డెసిషన్ మేకింగ్ డేటా సఫిషియన్సీ చాప్టర్ల నుంచి కొంత తక్కువ అడుగుతున్నారు సో ఈ టాపిక్స్ అన్నీ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుత తర్వాత ఎస్ఎస్సి ప్రీవియస్ అండ్ టాపిక్స్ పేపర్స్ని మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నారు సో సేమ్ ఇందులో కూడా ఎస్ఎస్సి సిడిఎస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఎన్ఎస్సి ఎగ్జామ్ అన్ని సెక్షన్లలో అతి తక్కువ సమయంలో ఆన్సర్ చేయగలిగే సెక్షన్ జనరల్ అవేర్నెస్ మార్కుల పరంగా ఈ సెక్షన్ కీలకం గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే జనరల్ సైన్స్ నుంచి బయాలజీలో మూడు నుంచి ఐదు ప్రశ్నలు కెమిస్ట్రీలో రెండు నుంచి మూడు ప్రశ్నలు ఫిజిక్స్ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు ఇక జీకే విభాగంలోని హిస్టరీ నుంచి ఐదు నుంచి ఆరు జాగ్రఫీ నుంచి రెండు నుంచి మూడు పాలిటీ నుంచి రెండు నుంచి మూడు ఎకానమీ నుంచి రెండు స్టార్టింగ్ స్టాటిక్ జీకే నుంచి ఐదు ఐదు నుంచి ఆరు వచ్చాయి సో కరెంట్ అఫైర్స్ నుంచి అత్యధికంగా పది నుంచి పదకొండు ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లోనే ఉన్నాయి సో కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగం నుంచి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చాయి విభాగాలను వారీగా ఇంపార్టెంట్ టాపిక్స్పై దృష్టి పెడితే ఓవరాల్ ఓవరాల్గా మంచి మార్క్స్ స్కోర్ చేయవచ్చు బయాలజీలో వ్యాధులు శాస్త్రీయ నామాలు ఇన్ఫెక్షన్లు కణం టిష్యూ మానవ శరీర టాపిక్స్ చూసుకోవాలి కెమిస్ట్రీలో ఆటం ఆసిడ్ బేస్ సాల్ట్ మెటల్ అండ్ నాన్ మెటల్ పీహెచ్ స్కేల్ పిరియాడిక్ టేబుల్ కెమికల్ ఫార్ములా స్టడీ చేయాలి ఫిజిక్స్లో మోషన్ లైట్ గ్రావిటీ ఎనర్జీ హీట్ టాపిక్స్పై దృష్టి పెట్టాలి హిస్టరీ నుంచి ఆర్ట్స్ అండ్ కల్చర్ బిల్డింగ్స్ అండ్ మాన్యు మాన్యుమెంట్స్ ప్లేసెస్ ఉద్యమం ఫేమస్ పర్సనాలిటీస్ అంశాలు చదవాలి జాగ్రఫీలో ఫిజికల్ సోషల్ ఎకానమిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ చూసుకోవాలి పాలిటీలో ఇండియన్ పాలిటీ గవర్నం గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎకానమీ ప్రభుత్వ పథకాలు యుఎన్ తదితర అంతర్జాతీయ సంస్థలు ఇండియన్ ఎకానమిక్ కంపెనీ అండ్ కంపెనీలు ఆర్బీఐ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాలి కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ విభాగం నుంచి కంప్యూటర్ గురించి బేసిక్స్ ప్రశ్నలు మాత్రమే అడుగుతారు సో ఇక్కడ మీకు స్టాటిక్ జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిలబస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది స్టాటిక్ జీకేలో గవర్నర్ స్టేట్ క్యాపిటల్ క్యాపిటల్ అండ్ కరెన్సీ అండ్ రివర్స్ అండ్ సిటీస్ డ్యామ్లు నేషనల్ పార్కులు బయోడైవర్సిటీ అండ్ అంతర్జాతీయ సరిహద్దులు విమానాశ్రయాలు ఓడరేవులు డిస్కవరీ అండ్ ఇన్ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మిలిటరీ ఆపరేషన్స్ తదితర అంశాలు చూసుకోవాలి కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన తేదీలు కోవిడ్ నైన్టీన్కి సంబంధించి తర్వాత ఎన్ఆర్సిఈఈ ముఖ్యమైన సదస్సులు అవార్డులు బడ్జెట్ సో రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి క్యాబినెట్ మి తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అపాయింట్మెంట్స్ అండ్ డెత్ ఫాలో కావాలి సో రాబోయే సంవత్సరంలో ఏదైనా గేమ్స్ జరుగుతున్నాయా అవి ఎక్కడ ప్లేసెస్ జరుగుతున్నాయి ఏ ప్లేసెస్లో జరుగుతున్నాయి ఇలాంటివి కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది సో జనరల్ అవేర్నెస్లో ఒక్కో చాప్టర్కు సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుని రివిజన్ చేస్తూ చదివితే బాగా ఉపయోగం ఉంటుంది కరెంట్ అఫైర్స్ కోసం రోజు న్యూస్ పేపర్ చదవడం తప్పనిసరి సో దాదాపు ఎగ్జామ్కు తొమ్మిది నెలలు డెవలప్మెంట్ స్టడీ చేయాలి జీకేకు సంబంధించిన విషయాలను బట్టి పట్టడం బట్టి కుండా పరిస్థితులను సంఘటనలను కారణాలను నేర్చుకుంటే బాగా ఉపయోగం ఉంటుంది సో జనరల్ సైన్స్ కోసం ఇన్స్ ఎన్సీఈఆర్టీ లేదా స్టేట్ సిలబస్కి సంబంధించి ఎనిమిది తొమ్మిది పది తరగతుల బయాలజీ ఫిజిక్స్ సైన్స్ బుక్స్ చదవాలి సో ఈ టోటల్గా మీకు ఈ పీడిఎఫ్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది సో మీరు నీట్గా ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా మేము మొత్తం సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ని కూడా మేము ప్రిపేర్ చేయాలని ప్లాన్లో ఉన్నాము సో డెఫినెట్గా ఒకవేళ మేము ప్రిపేర్ చేస్తే మీకు అవైలబిలిటీ చేస్తాము మీకు వీడియో ద్వారా మేము తెలియజేస్తాము సో థ్యాంక్ యూ మీరు ఈ ఈ సిలబస్ సంబంధించిన పేపర్ని మీరు కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్